హాయ్ పిల్లలు, ఈరోజు మీకు ఒక మంచి కథను తీసుకొచ్చాను. ఆ కథ ఏంటో వింటారు కదా? అయితే కథ మొత్తం చెప్తాను పిల్లలు, కానీ చివరిలో ఆ కథ పేరేంటో మీరు నాకు చెప్పాలి, సరేనా? మరి పూర్వం ఒక ఆశ్రమంలో ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి ఎన్నో ఏళ్ళు ఘోర తపస్సు చేసి బ్రతికి ఉన్నంతకాలం యవ్వనంతో ఉండేలా ఒక వరాన్ని పొందాడు. తన తపస్సు ముగించుకున్న తర్వాత ఒక ఆశ్రమాన్ని స్థాపించి పిల్లలకు విద్య నేర్పించడం మొదలుపెట్టాడు. ఆశ్రమంలో పిల్లలు ఎంతో బుద్ధిగా ఆయన దగ్గర పాఠాలు నేర్చుకునేవాళ్ళు. ఆ ఋషి ఒక శాస్త్ర విద్యలే కాకుండా జీవన విధానం గురించి మంచి మంచి విషయాలు ఎన్నో చెప్పేవారు. ఒకరోజు అక్కడి పిల్లల్లో ఇద్దరికి ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏమిటంటే, మన గురువుగారు ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా, మరి ఆయనలో వృద్ధాప్య ఛాయలు కనిపించడం లేదేమిటి అని ఆ మాట ఆయన్నే అడిగారు. దానికి గురువు తను చేసిన తపస్సు గురించి వివరించారు. అప్పుడు గురువు వరంగా పొందిన ఒక మంత్రాన్ని ఏకాంతంలో తను రోజు జపించడం వల్ల ఇలా ఉన్నానని పిల్లలకు చెప్పాడు. గురువు దగ్గర నుంచి ఎలాగైనా ఆ మంత్రాన్ని తెలుసుకోవాలనుకున్న పిల్లలిద్దరూ ఆయన ఆ మంత్రం చదువుతూ ఉండగా పిల్లలిద్దరూ దొంగచాటుగా విని వాళ్ళు చదవడం ప్రారంభించారు. కానీ ఆ పిల్లలిద్దరూ ఆ మంత్రాన్ని చదవడం వల్ల ముసలివాళ్ళలాగా మారిపోయారు. పిల్లలిద్దరూ ఏడుస్తూ గురువుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పారు. గురువు ఆ పని చేసిన పిల్లలిద్దరినీ కోపగించుకున్నాడు. గురువు తర్వాత శాంతించి పిల్లలిద్దరిని మామూలుగా చేసే మంత్రాన్ని నేర్పించాడు. మరొకరి శ్రమ ఫలాన్ని మనం పొందాలనుకోవడం తప్పు. అలా చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. మీకు ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించడానికి ఏం చేయాలో తెలుసుకొని ఆ దారిలో వెళ్ళాలి తప్ప దొంగదారిలో ఫలితాన్ని పొందాలనుకోకూడదు అని మందలించి పంపించాడు గురువు. అప్పటినుంచి ఆ ఆశ్రమంలోని పిల్లలందరూ తమకేం కావాలన్నా కష్టపడి సాధించడం అలవాటు చేసుకున్నారు. కథ మొత్తం విన్నారు కదా పిల్లలు? ఈ కథలో మీరు నేర్చుకున్నది ఏమిటో, దీనిలో నీతి ఏమిటో నాకు కామెంట్ రూపంలో పంపించండి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ పిల్లలు, మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను.